वीडियो लो सिंपल एग्जांपल्स नी डिस्कस चेद्दाम. सो फर्स्ट आफ् आल ఒక బేసిక్ స్క్వేర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమడుగుతున్నారంటే డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 40 mm కెప్ట్ ఇన్ హారిజాంటల్ పొజిషన్ అండ్ వర్టికల్ పొజిషన్. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఇన్ కేస్ క్వశ్చన్ లో హారిజాంటల్ పొజిషన్ అడిగితే మనం హారిజాంటల్ పొజిషనే డ్రా చేయాలి, వర్టికల్ పొజిషన్ అడిగితే వర్టికల్ పొజిషన్ అన్నాడు. లేదా క్వశ్చన్ లో ఇన్ జనరల్ గా జస్ట్ డ్రా ద ఐసోమెట్రిక్ వ్యూ అన్నారంటే మీరు హారిజాంటల్ అయినా తీసుకోవచ్చు, వర్టికల్ అయినా తీసుకోవచ్చు. హారిజాంటల్ లో ఒకటే ఒక పొజిషన్ ఉంటుంది, వర్టికల్ లో 2 పొజిషన్స్ ఉంటాయి. అవి నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముందు మనము ఒక స్క్వేర్ ని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఐసోమెట్రిక్ వ్యూ నుంచి మనము డ్రా చేయాలి కాబట్టి సో బేసిక్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అనేది డ్రా చేసుకోవాలి. సో ఐసోమెట్రిక్ వ్యూస్ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందంటే మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూ డ్రా చేసుకోవాలి. సో ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటే నథింగ్ బట్ ఏంది, ఒక స్క్వేర్ డ్రా చేసుకోవాలి. సో ఆ స్క్వేర్ కి ఏబిసిడి అని చెప్పేసి పాయింట్స్ పెట్టేసేసి దానికి డైమెన్షన్స్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాం. 40 mm డైమెన్షన్ అన్నారు కాబట్టి ఈ విధంగా. సో ఎందుకు ట్రై చేసుకుంటున్నా అంటే ఇక్కడ నేను లెన్స్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్ గా. సో ఏ నుంచి బికి 40 mm ఉంటుంది, బి నుంచి సికి 40 mm. సో లెన్స్ ని కూడా ఇక్కడ నేను ఐసోమెట్రిక్ వ్యూస్ లో పెట్టేటప్పుడు కరెక్ట్ వ్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్థోగ్రాఫిక్ వ్యూ డ్రా చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఇట్లా ఒక ప్లేన్ తీసుకున్నాం. సో ఎక్స్ వై జెడ్ అని 3 యాక్సెస్ ఉన్నాయి. సో ఈ ఎక్స్ వై అని 3 యాక్సెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ టాప్ లెవెల్లో మనం చూసుకుంటే మనకి హారిజాంటల్ పొజిషన్ అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమేమి యాక్సెస్ కవర్ అవుతున్నాయి, వై యాక్సెస్ కవర్ అవుతుంది, జెడ్ యాక్సెస్ కవర్ అవుతుంది, కాబట్టి దీన్ని వై జెడ్ ప్లేన్ అంటాం. ఒకవేళ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వ్యూలో కనుక వెళ్ళింది అనుకోండి డయాగ్రాము, ఇక్కడ మనకి ఏమేమి ప్లేన్స్ కనపడుతున్నాయి, ఎక్స్ ప్లేను, వై ప్లేను. ఇప్పుడు ఇది ఎక్స్ వై ప్లేన్ అవుతుంది ఈ పార్ట్. సో ఇంతకు ముందు డ్రా చేసుకునేది మనకి హారిజాంటల్ పొజిషన్, ఇప్పుడు ఇది పర్టికల్ పొజిషన్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం డైరెక్ట్ గా చూస్తే మనకి ఈ టాప్ సర్ఫేస్ హారిజాంటల్ సర్ఫేస్ లో ఉంది, ఈ టాప్ ఈ ఫ్రంట్ వ్యూలో కనిపించే సర్ఫేస్ వర్టికల్ పొజిషన్ లో ఉంది. అదేవిధంగా ఈ సైడ్ డ్రా చేసామనుకోండి మనకి ఏం కనపడుతుంది, ఎక్స్ కనపడుతుంది, జెడ్ కనపడుతుంది, కాబట్టి ఎక్స్ జెడ్ ప్లేన్. సో టోటల్ గా ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి, వై జెడ్ ప్లేన్, ఎక్స్ వై ప్లేన్, జెడ్ ఎక్స్ ప్లేన్. సో ఇక్కడ మనకి వై జెడ్ ప్లేన్ వచ్చేసేసి ఎప్పుడైనా సరే హారిజాంటల్ పొజిషనే, ఎక్స్ వై ప్లేను, జెడ్ ఎక్స్ ప్లేను మనకి ఎప్పుడైనా సరే వర్టికల్ పొజిషన్స్. సో ఈ వర్టికల్ పొజిషన్స్ లో నేను ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఈ వర్టికల్ పొజిషన్ లైన్ 90 degrees ఉంటుంది. సో వర్టికల్ పొజిషన్స్ డ్రా చేసేటప్పుడు 230 degrees రావు, వెరాస్ హారిజాంటల్ పొజిషన్ డ్రా చేసేటప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ లైన్ తీసుకుంటాను, చూడండి జాగ్రత్తగా, ఇక్కడ లైన్ తీసుకున్నాను, ఈ లైన్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, ఇక్కడ 30 degrees ఉంటుంది, ఇలా ఒక లైన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 30 degrees ఉంటుంది, అవునా? సో ఇది హారిజాంటల్ పొజిషన్కి మనకి 30 degrees వస్తుంది, వెరాస్ వర్టికల్ పొజిషన్స్కి మనకి ఏమొస్తుంది, ఇక్కడ లైన్ డ్రా చేశాను అనుకోండి నేను, ఇక్కడ మాత్రమే 30 degrees వస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్లేన్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి, ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి 90 degrees వస్తుంది, ఇది వర్టికల్ పొజిషన్. అదేవిధంగా ఈ సైడ్ కూడా, సో ఈ సైడ్ కూడా ఇది 90 degrees ఉంటుంది. అప్పుడు ఈ సైడ్ డ్రా చేసేటప్పుడు మనం ఏం డ్రా చేయాలి, ఇలా వస్తుంది ప్లేను, సో ఇది 30 degrees ఉంటుంది, ఓకేనా? సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కనుక మనం గుర్తుపెట్టుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ సింపుల్గా అయిపోతుంది డయాగ్రామ్, ఓకే. సో హారిజాంటల్ వ్యూ డ్రా చేయాలి. సో హారిజాంటల్ పొజిషన్లో డ్రా చేయాలంటే ఫస్ట్ నేను ఒక బేసిక్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర తీసుకొని ఒక 30 degrees లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఆ 30 degrees లైన్ మీద ఏ నుంచి బీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మార్క్ చేసుకొని ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసేసి ఆ డిస్టెన్స్తో లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏ పాయింట్ దగ్గర ఈ సైడ్కి ఒక 30 degrees లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు ఏ నుంచి బీకి లొకేట్ చేశాం కదా, అలానే ఏ నుంచి డీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో లొకేట్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర ఏ నుంచి డి పాయింట్ని లొకేట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు సి పాయింట్ కావాలి. సో సి పాయింట్ కావాలంటే బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకోండి, బి సెంటర్గా ఒక ఆర్క్ కట్ చేయండి. సేమ్ అదేవిధంగా డి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని డి సెంటర్గా ఒక ఆర్క్ కట్ చేయండి. సో డి సెంటర్గా ఒక ఆర్క్, బి సెంటర్గా ఒక ఆర్క్ కట్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది సి అనే పాయింట్. ఇప్పుడు స్కేల్ తీసుకొని బి నుంచి సి పాయింట్కి, డి నుంచి సి పాయింట్కి అయినా డ్రా చేయండి, లేదంటే డ్రాఫ్టర్ తీసుకొని
ఏడి కి ప్యారలల్ గా బి పాయింట్ దగ్గరికి వచ్చి ఒక ప్యారలల్ లైన్, ఏబి కి ప్యారలల్ గా డి పాయింట్ దగ్గరికి వచ్చి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసినా మనకి డయాగ్రామ్ ఈ స్క్వేర్ యొక్క హారిజాంటల్ పొజిషన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ స్క్వేర్ ని ఐసోమెట్రిక్ వ్యూలో హారిజాంటల్ పొజిషన్ చూస్తే ఈ విధంగా వస్తుంది. అదే వర్టికల్ పొజిషన్ ఎలా డ్రా చేయాలి? సో వర్టికల్ పొజిషన్ డ్రా చేయాలంటే బేసిక్ లైన్ కామనే, ఓకే, బేసిక్ లైన్ తీసుకొని ఫస్ట్ ఒక 30 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 30 డిగ్రీస్ లైన్ మీద మనం ఏం చేస్తామంటే ఏ నుంచి బికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని ఏ పాయింట్ దగ్గరకు వచ్చేసేసి బి లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ మనకు వర్టికల్ పొజిషన్లో ఆల్రెడీ ఈ వర్టికల్ లైన్ 90 డిగ్రీస్ ఉంటుందని తెలుసు. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా డ్రాఫ్టర్ని ఈ లైన్కి ప్యారల్గా పెడితే ఇంకొక స్కేల్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసేసి ఆ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఏ నుంచి డీకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది 40 mm ఉంటుంది, ఆ 40 mm లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత ప్యారలల్గా డ్రాఫ్టర్ని ప్లేస్ చేసి ఏ పాయింట్ దగ్గర డ్రాఫ్టర్ని ప్లేస్ చేసి ఏడి పాయింట్ దగ్గర ఎంతైతే డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని బి పాయింట్కి వచ్చి సేమ్ డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేయండి డ్రాఫ్టర్తోనే, డ్రాఫ్టర్నే తీసుకురండి. అదేవిధంగా ఏబి దగ్గర డ్రాఫ్టర్ని ప్లేస్ చేసి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో మెజర్ చేసి డి పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక లైన్ జాయిన్ చేయండి. ఇది మన వర్టికల్ పొజిషన్. ఈ వర్టికల్ పొజిషన్ మనకి ఏ ప్లేన్లో వస్తుంది? ఎక్స్వై ప్లేన్లో వస్తుంది, ఓకేనా? అదేవిధంగా మనకి జెడ్ ఎక్స్ ప్లేన్లో కావాలంటే సేమ్ మళ్ళా ఒక 30 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకొని డ్రా చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటికి డైమెన్షన్స్ ఎట్లా లొకేట్ చేయాలి? ఇక్కడేమో మనము డైరెక్ట్గా లైన్కి ఇచ్చేసేసాం డైమెన్షన్స్, ఇక్కడ ఏం చేయాలంటే ఈ లైన్కి ప్యారలల్గా ఒక థిన్ లైన్ ఎక్స్టెండ్ చేసుకోండి, ఈ లైన్కి ప్యారలల్గా ఇంకొక థిన్ లైన్ ఎక్స్టెండ్ చేసుకోండి, ఈ రెండింటికి మధ్యలో ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయండి, అప్పుడు 40 డిగ్రీస్ పెట్టాలి, 40 mm. సో చాలా జాగ్రత్తగా డైమెన్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్క్ చేయండి. సో నెక్స్ట్ వర్టికల్ పొజిషన్ ఎక్స్వై ప్లేన్కి అయిపోయింది, తర్వాత జెడ్ ఎక్స్ ప్లేన్కి కూడా వర్టికల్ పొజిషన్ డ్రా చేయాలి కదా. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకొని 30 డిగ్రీస్ ఈ సైడ్కి, ఇప్పుడు జెడ్ ఎక్స్ ప్లేన్ అంటే ఈ సైడ్ ఉంది కదా, సో ఈ సైడ్కి 30 డిగ్రీస్, ఏ నుంచి డీకి ఎంతైతే డిస్టెన్స్, సారీ ఏ నుంచి డీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని ఇక్కడ మార్క్ చేస్తాం, ఏ టు బి, ఎట్లయినా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏ టు బి డ్రా చేసుకున్నాను, ఓకే ఏ టు బిని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక వర్టికల్ లైన్, వర్టికల్ లైన్ ఏ నుంచి బి నుంచి సికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో బి నుంచి సికి డిస్టెన్స్ మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్యారలల్గా ఏబికి ప్యారలల్గా డ్రాఫ్టర్ ప్లేస్ చేసి సి పాయింట్ దగ్గరకు వచ్చేసేసి 40 mm లైన్, బీసీకి ప్యారలల్గా డ్రాఫ్టర్ ప్లేస్ చేసి డి పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక ప్యారలల్ లైన్. దట్స్ ఎండ్ అవర్ హారిజాంటల్ పొజిషన్ అండ్ వర్టికల్ పొజిషన్. సో ఈ విధంగా ఒక స్క్వయర్కి సింపుల్గా డ్రాఫ్టర్ని యూజ్ చేసి మనం ఎలా డ్రా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూ డ్రా చేసుకోవాలి, దాని తర్వాత మనం క్వశ్చన్లో ఇచ్చిన అండర్స్టాండింగ్ బదులు హారిజాంటల్ పొజిషన్ వర్టికల్ ఏ ప్లేను, వైఎక్స్ ప్లేనా, జెడ్ ఎక్స్ ప్లేనా, ఎక్స్వై ప్లేనా, అట్లా మనం అబ్జర్వ్ చేసుకొని ఇవ్వాలి. థ్యాంక్ యూ.